వివిధ రకాల ఆర్పణలు చేస్తున్నారు, మరి పార్టీ అభ్యర్థులపై, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై కూడా చేస్తున్నటువంటి ఆర్పణలు ఎలా చేస్తున్నారు? మా అభ్యర్థి మీద ఏం ఆరోపణలు ఉండవు. ఆమె 30 సంవత్సరాల నుంచి పోరాటాలలో ఉన్నది, ప్రజలతో ఉన్నది, ఉద్యమాలతో ఉన్నది. ఆమె పదవులు కూడా చేయలేదు. కనీసం వాళ్ళిద్దరిని చూసారు, వాళ్ళిద్దరు పార్టీలను చూసారు, ఆల్రెడీ సక్కును చూసారు, సక్కు పార్టీ వద్దనే ఈ రాష్ట్రంలో ఓడించారు. అదేవిధంగా బీజేపీ కూడా 10 ఏళ్లలో ఏం చేసిందో ఈ నాయకులు అందరూ ఆలోచించారు. ఉద్యోగాలు ఇచ్చిందా, రిజర్వేషన్స్ ఇచ్చిందా, ఐటీడీలను బలోపేతం చేసిందా, లేకుంటే అటవీ హక్కుల చట్టాన్ని ఏమన్నా బలోపేతం చేసి భూములు పంచిందా, ఉన్న భూములు గుంజుకుందా, ఇవన్నీ మేము ఇచ్చినాం. 5th షెడ్యూల్ కానీ, రాజ్యాంగం ఇచ్చింది కానీ, ప్రత్యేక జీవోలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చింది కానీ, గ్రామ సభలు ఇచ్చింది కానీ కాంగ్రెస్ ఇచ్చింది. మరి వాళ్ళు ఏమిచ్చారు? అది ఒక్కటి గుర్తుపెట్టుకొని ఓట్లేని. ఇప్పుడు తాత్కాలికంగా లీడర్లకు నేను పడకపోవచ్చు, కానీ చరిత్రలో ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల కోసం, ఆదివాసుల కోసం, గిరిజనుల కోసం, బంజారాల అన్ని వర్గాలకు ఏ పార్టీ చేసింది, అది ఒక్కటి ఆలోచించి ఓటేయండి అని చెప్పి కేటీఆర్ కూడా వివిధ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా హరీష్ రావు కూడా చేసినటువంటి ఆరోపణలు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయి ఉన్నటువంటి బాధలో ఉన్నారు. బీజేపీ వాళ్ళు కూడా రాష్ట్రంలో, దేశంలో ప్రభుత్వం కోల్పోతున్నారు. రాష్ట్రంలో కూడా ఏం వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఆదిలాబాద్ మీద ఆశలు పెట్టుకున్నారు, కానీ ఆదిలాబాద్ కూడా ఓడిపోతున్నారు అని అర్థమైపోయి నా మీద కూడా కొన్ని ఆరోపణలు చేస్తారు. మీకు నిజంగా ఆరోపణలు నిరూపించే దమ్ముంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి, చట్ట ప్రకారంగా చర్య తీసుకోండి. ఎవరన్నా మేము ఎవరన్నా అడ్డం పలికినట్టుంటే బహిరంగ చర్చకు నన్ను పిలిస్తే నేను వస్తాను. ఆదివాసులు ఆనాడు పోరాట స్ఫూర్తితో ఏదైతే ఉందో ఆ పోరాటాల స్ఫూర్తి ఫలితమే అటవీ హక్కుల చట్టం. స్థానిక ఉద్యోగాలలో ఎక్కువ శాతం ఆ రోజు జీవోలు తీసుకొచ్చి స్థానిక ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. భూముల మీద హక్కులు, ఇందిరమ్మ ఇండ్లు, అదే విధంగా మరి ఐటీడీఏలకు నిధులు, ఇట్లాంటివి అన్ని తీసుకొచ్చినాయి. ఈ 10 ఏళ్లలో బీజేపీలో, బీఆర్ఎస్లో ఉన్న భూములు గుంజుకున్నారు, ఉన్న అటవీ హక్కుల చట్టాన్ని తూట్లు పొడిచారు, ఉన్న ఉద్యోగాల జీవోను రద్దు చేశారు, ఉన్న కనీసం ఒక్కరికి కూడా ఇండ్లు ఇవ్వలే. కాబట్టి ఇవాళ మమ్మల్ని అనే దమ్ము లేదు. ఈ భారత రాజ్యాంగం తీసుకొచ్చింది కాంగ్రెస్, రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరునికి హక్కులు ఇచ్చింది కాంగ్రెస్, అదేవిధంగా రిజర్వేషన్స్ ఇచ్చింది కాంగ్రెస్. కాబట్టి బీజేపీ ఏమిచ్చిందో బీజేపీకి ఓటేసే వాళ్ళు ఆలోచించాలి. బీఆర్ఎస్ని ఎట్లా దించేసారు? కాబట్టి బీజేపీ 10 ఏళ్లలో భూములు ఇచ్చిరా, భూములు గుంజురా. ఇవాళ కార్పొరేట్ కంపెనీల కోసం ఇక్కడ భూములన్నీ కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, కానీ మనకు మాత్రం ఎకరం కూడా భూమి ఇచ్చే పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ఆదివాసులకు మేమే అభివృద్ధి చేసాము, సో హామీలు ఇస్తున్నారు, నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇప్పటి వరకు నేను చెప్పినా కదా, అన్ని చట్టాలు అన్ని జీవోలు కాంగ్రెసే ఇచ్చింది. మీరు కేవలం గ్రామ పంచాయతీని చేసారు తప్ప ఆ గ్రామ పంచాయతీలకు రూపాయి నిధి కూడా ఇవ్వలేదు బీఆర్ఎస్ కాలంలో. అసలు బీజేపీ ఏం చేసింది? బీజేపీ ఏం రూపాయి కూడా ఇవ్వలేదు. అటవీ హక్కుల చట్టాన్ని కూడా తూట్లు పొడిచి ఈ ప్రాంతాలలో ఎవరైనా మైనింగ్ వాళ్ళు, ఎవరైనా పారిశ్రామికవేత్తలు వస్తే ఆ ఊరిని ఖాళీ చేయమంటే ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చే జీవో తీసుకొచ్చారు. కానీ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ గ్రామం ఖాళీ చేయాలంటే ఆ గ్రామ సభలు పెట్టాలి, అలాంటి జీవం తీసుకొచ్చింది. కాబట్టి ఇవాళ బీజేపీతో అసలు ప్రమాదం ఉంది, దాన్ని గుర్తు పెట్టుకోవాలి. రాబోయే కాలంలో ఉన్న రాజ్యాంగాన్ని కూడా తీసేయబోతున్నారు. పాలకులు మారుతున్నారు, గిరిజనుల కూడా ఎలాంటి అభివృద్ధి కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీరు చూసి